ఈ బిగ్ బాస్ సీజన్లో మసాలా చాలా తక్కువైందని చెప్పేసి చాలామంది బిగ్ బాస్ సీజన్ 5 చూడడం మానేశారు. ముఖ్యంగా యువత దీని మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ బిగ్ బాస్ మంచి కొత్త ప్లాన్తో మన ముందుకు వచ్చేసారు. ఇంతకీ ఏంటి ఆ ప్లాన్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బిగ్ బాస్ సీజన్లో మసాలా లేదని చాలామంది చూడడం మానేశారు. అసలు ఈ సీజన్కి రేటింగ్ రాకపోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణమని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఉప్పు కారం తిన్న శరీరాలు ఊరినే ఉంటాయా? ఉండవు కదా. ఆటోమేటిక్గా చల్లార్చుకోవడానికి ఎగబడుతూ ఉంటాయి. అదే జరుగుతుంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ ఇంట్లో ఎవరి రిలేషన్ ఏంటో ఈజీగా చెప్పవచ్చు, కానీ సిరి షన్నులు ఎలాంటి రిలేషన్లో ఉన్నారనేది ఎవరికీ క్లారిటీ రావడం లేదు. ఇది ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటూ ఇద్దరు కాసేపు అక్కడక్కడ హగ్ చేసుకుంటూనే ఉంటారు, కాసేపు ఫుల్ రొమాంటిక్గా గడుపుతుంటారు. చూస్తున్న వాళ్ళకు ఎలాగూ క్లారిటీ రావడం లేదు. కనీసం వాళ్ళిద్దరికైనా క్లారిటీ ఉందా అంటే మన ఈ కొన్ని వీడియోలు చూస్తే వాళ్ళిద్దరికి కూడా క్లారిటీ లేదనే చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా మారిపోతారో, ఎప్పుడు అరుచుకుంటారో, ఎందుకు గొడవ పడతారో అస్సలు చెప్పలేని పరిస్థితి. సిరి ఎవరితోనైనా క్లోజ్ అవుతూ ఉంటే షన్ను ఎందుకు తట్టుకోలేడు అన్నది ఇక్కడ వస్తున్న ప్రధానమైన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా బిగ్ బాస్లో చాలా ప్రశ్నలు అలా 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 సోషల్ మీడియాలో ట్రావెల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారా అంటే అది కాదు. షన్ను అంటే ఇష్టమని సిరి చెబుతుంది. ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాను అని చాలా సందర్భాల్లో చెప్పింది. ఇది తప్పో ఒప్పో తెలియదని ఏకంగా నాగార్జున గారి ముందే సిరి ఒప్పేసుకుంది. అలా ఈ ఇద్దరి హగ్గులు ముద్దులు మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. అయితే యాంకర్ సుమ షన్ను సిరి పెట్టుకునే ముద్దుల మీద కౌంటర్లు వేసింది. ఆ కౌంటర్లు వేసినప్పటి నుండి వారిద్దరూ ముద్దుల జోలికి వెళ్ళడం లేదు. దీంతో సిరీల షన్నుల కథ బ్రేక్ పడిందని మనమందరూ భావించాం. కానీ అది అస్సలు జరగలేదు. సిరి వాళ్ళ మదర్ అలాగే షన్ను వాళ్ళ మదర్ వచ్చి మీరు హగ్ ఇచ్చుకోవడం నచ్చడం లేదని డైరెక్ట్గా చెప్పారు. దీంతో ఆడియన్స్ కూడా మంచి హితబోధ చేశారు, థ్యాంక్ యూ అంటూ చాలామంది కామెంట్స్ పెట్టారు. కానీ మళ్ళీ కథ శరమాములే అయింది. హగ్గులు మాత్రం అస్సలు ఆగడం లేదు. రోజులో మనకు చూపించే ఎపిసోడ్లో మినిమం టు మినిమం 5-6 హగ్గులన్నా డెఫినెట్గా సిరి షన్నుల మధ్య ఉండనే ఉంటున్నాయి. అలాగే ఈ హగ్గుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. అయితే నిన్నటి ఎపిసోడ్లో షన్ను సిరీల మధ్య గొడవలు జరిగాయి. అందరూ భావించారు ఇక నుండి వీళ్ళిద్దరి మధ్య హగ్గులు రొమాంటిక్ సీన్స్ ఉండవనుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ మొదలయ్యాయి, గట్టిగా హతుక్కున్నారు. రీసెంట్గా మనం చూసాం అది సీరియల్లో సాగుతూనే ఉంటుందని మనకి చాలా క్లారిటీ వచ్చేసింది. షన్ను మాత్రం ఒక ఎపిసోడ్లో సిరి మీద ఉన్న ప్రేమను బయట పెట్టేశాడు. నువ్వు ఎలిమినేట్ అయితే ఎలానే, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎలా ఉండగలను, నాకు వారం రోజులు ఏడిపే దిక్కు అని ఎమోషనల్ అయిపోయాడు షన్ను. నువ్వు బాగా అలవాటయ్యావే అని సిరితో షన్ను కన్నీటి పర్వతం అవుతూ ఎమోషనల్ అయిపోయాడు. మరి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలారా అని సిరి కొంటెగా ప్రశ్నిస్తుంది. ఈ ఎపిసోడ్ చూశాక నాలాంటి వాళ్లకు కన్నీళ్ళు ఏరులై పారింది. బయటకు వెళ్ళాక ఇంత క్లోజ్గా ఉండం కదా అంటూ షన్ను తెగ ఫీల్ అయిపోయాడు. అయితే తాను ఎలిమినేట్ కానని, తనకు ఆ నమ్మకం భరోసా ఉందని ఎంతో కాన్ఫిడెంట్గా సిరి చెప్పేసింది. ఒకవేళ నిజంగానే సిరి ఎలిమినేట్ అయితే షన్ను పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. షన్ను ఎలా తట్టుకోగలడు దాన్ని? ఏంటో ఈ ప్రేమలేంటో, ఈ హగ్గులేంటో, దాని మీద బయట కాంట్రవర్సీస్ ఏంటో, మన మాధవిలత గారు లాంటి వారు దాని మీద కామెంట్ చేస్తూ ఫైర్ అవ్వడం ఏంటో. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ ఎండింగ్కి వచ్చేసింది. మరి చూద్దాం ఎండింగ్లో ఏం జరుగుతుంది, బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది. దిస్ ఇస్ ది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.